आजादी का अमृत महोत्सव कार्यक्रम में भागंगा पेद्दपल्ली जिला केंद्रंलोनी प्रभुत्व जूनियर कलाशाला मैदानंलो एर्पाटु चेसिन हेल्थ मेला कार्यक्रम में जिला कलेक्टर संगीत सत्यनारायण पाल्गोन्नारु। देशानिकी 75 संवत्सराल स्वातंत्र्यं पूर्ति चेसुकुन्न संदर्भंगा आजादी का अमृत महोत्सव वेडुकलु निर्वहिस्तुन्नामनि, जातीय आरोग्य मिशन आध्वर्यंलो प्रत्येक वैद्य शिबिरालु एर्पाटु चेशामनि कलेक्टर तेलिपारु। विविध प्रभुत्व శాఖల ద్వారా ప్రజలకు అందజేస్తున్న వైద్య సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ జిల్లా అధికారి వాసుదేవ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు। జనరల్ హెల్త్ ఇక్కడ డిపార్ట్మెంట్ వారీగా కూడా ఏమేమి చేస్తున్నాము అండ్ ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నాము అనే దాని మీద అవగాహన కోసం మనం స్టాల్స్ నిర్వహించడం జరిగింది। అలాగే మనకి రెడ్ క్రాస్ నుంచి బ్లడ్ అండ్ ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్స్ కూడా నిర్వహించడం జరిగింది। దీంతోనే ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ జాబ్ మేళా మన జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అందరిలో మన స్పెషాలిటీ ఆల్ స్పెషాలిటీస్ అది గైనకాలజీ ఉండనివ్వండి, డెంటల్ లేకపోతే ఆర్థోపెడిక్స్, ఆఫ్టాలజీ, డిఫరెంట్ స్పెషాలిటీస్, అలోపతి కాకుండా టుగెదర్ విత్ ఆయుష్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ నుంచి కూడా మనం స్టాల్ పీరియడ్స్కి స్పెషల్ ఓపీ కండక్ట్ చేయడం అవుతుంది। దీంట్లో అవసరం ఉన్న వాళ్ళకి టెస్ట్లు చేస్తూ నెక్స్ట్ ఫాలోఅప్ అండ్ ట్రీట్మెంట్ మనము ఎట్లా చేయాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన చేసుకుంటూ వాళ్ళని ఓపీ ట్రైన్ చేయాలి। ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆరోగ్య మేళాను పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆరోగ్యం విషయంలో వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, అట్లాగే ఎవరికైనా ఇతరత్ర వ్యాధులు ఉన్నట్టయితే వారికి స్పెషలిస్ట్ డాక్టర్ చేత పరీక్షలు చేయించి తగిన అవగాహన కల్పించి మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది। ఈ ఆరోగ్య మేళా కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్స్ వారు, మరి ఆరోగ్య శాఖ వారు, అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ వారు, మరి ఆయుష్ డిపార్ట్మెంట్ వారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్నదో వారందరూ కూడా ఇక్కడ మరి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఇక్కడ మరి గ్రామాల పరిశుభ్రత, మలేరియా మొదలగు వ్యాధుల నుండి రక్షించుకోవడానికి అవగాహన కల్పించే కార్యక్రమం, అట్లాగే మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి మరి డిఎంఎండ్హెచ్ఓ గారి ద్వారా మరి ప్రజలకు అవసరమైనటువంటి టీబీ తర్వాత హెచ్ఐవి ఇటువంటి రోగాల గురించి అవగాహన కల్పిస్తూ వారికి మరి చైతన్యం చేసేటువంటి కార్యక్రమాన్ని, మరి గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని, అట్లా పుట్టిన బిడ్డలకు పుట్టబోయే బిడ్డలకు కూడా తగిన జాగ్రత్త తీసుకునే విధంగా అవగాహన చేయడం జరుగుతూ ఉంది। దాంతోపాటు ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయుర్వేద ప్రాశస్త్యం గురించి, ఆయుర్వేద మందుల గురించి, మరి వాటి ద్వారా వివిధ రకాల రోగాలను తగ్గించే విధానాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది। దాంతోపాటే పంచాయతీ శాఖ వారు కూడా గ్రామాల్లో వారు చేపట్టేటువంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని వారు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది। అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు అవసరమైనటువంటి విషయాల్లో, ముఖ్యంగా సఖీ సెంటర్ కావచ్చు, లేదా చైల్డ్ ప్రొటెక్షన్ కావచ్చు, లేదా అంగన్వాడీ టీచర్స్ ద్వారా మరి మహిళలకు తర్వాత పుట్టినటువంటి పిల్లలు